శ్రీనివాస రెడ్డి గారు నా మల్లుడు, మల్లుడు అని మా అక్క కొడుకే కాదంటలేను. ఆయనది ఉన్నా నేను కలెక్టర్ రాసిన యాక్షన్ తీసుకోమను, ఎందుకంటే కమిషనర్ కూడా చెప్పిన ఈ మొత్తం కూలగొట్టాలి, ఎవ్వలైతే నల్లుడై తింటికాడ. మేము కరోనా పీరియడ్లో కూడా నన్ను మీరు అందరు అడిగారు. అదే స్కూల్ మనము హాస్పిటల్ ఓపెన్ చేసిన మల్లారెడ్డి సార్ వచ్చినప్పుడు ఆ రోజు కూడా చెప్పిన, అంతకుముందు కూడా చెప్పిన, నేను ఎఫ్టీఎల్ కానీ భయపరిచింది ఉన్నా కూడా కూలగొట్టమని కలెక్టర్ రాసిన, మీకు కావాలంటే పేపర్ కూడా చూపిస్తా, ఎందుకంటే మేము అన్నీ పెట్టిన అల్లుడై తింటికాడ, నాకు అందరు సమానమే, ప్రజలంతా మనకు సమానమని కూడా చెప్పిన, మీకు ఇంతకుముందు చెప్పినా ఇప్పుడు కూడా చెప్పినా, శ్రీనివాసరెడ్డి మీద ఉన్న కేసులు అయినాయి, అన్ని బుకింగ్ అయింది. మొన్న కమిషనర్ 10 రోజుల 5-6 రోజుల కింద వచ్చి వారం రోజుల కింద శ్రీనివాసరెడ్డి ఉన్నది మీ అల్లుడంటే సార్ అని మళ్ళీ కూలగొడుతున్నాం పోతున్నాం అంటే, నాకెందుకు చెప్తున్నా కమిషనర్ గారు, కూలగొట్టు ఎవ్వలైతే అల్లుడై తింటికాడ కానీ ఎవ్వలైనా కూలగొట్టమన్నాం. అది మొన్న డిస్పెటల్ మొత్తం కూడా చేసిరు. మేము ఎవ్వరైనా విడిచిపెట్టాం, అల్లుడు కానీ నా కొడుకు కట్టినా నేను ఒప్పుకోను. మళ్ళీ స్టార్ట్ చేస్తారు, మళ్ళా పని స్టార్ట్ చేస్తుంటే నేను కమిషనర్ గారు కూడా చెప్పిన ఏ పని జరగనియద్దు, టీపో వస్తలేడు అని చెప్పి టీపో మీద వేస్తున్నాను కమిషనర్ గారు. అది మళ్ళీ నువ్వు కడమే ఎట్లా ఆపుతున్నావు, ఇదెందుకు ఆపుతలేవు అని కూడా చెప్పిన. మళ్ళీ స్టార్ట్ చేస్తే మీదే సపోర్ట్, మీ సపోర్ట్తో స్టార్ట్ చేద్దాం చెప్తున్నారు. నా సపోర్ట్ ఉంటే నేను కలెక్టర్కి ఎందుకు ఇస్తాను నా సపోర్ట్? నేను కలెక్టర్ పిచ్చిన లోకల్ సపోర్ట్ మీద కాబట్టి నా లోపల సపోర్ట్ ఏం లేదు. ఇప్పటిదాకా ఓలకైనా మళ్ళీ కూలగొడుతున్నాను, ఏ ఓలకైనా చెప్పినా ఇట్లా కూలగొట్టకమని చెప్పినా ఎవరైనా చెప్పమనండి, నేను కూలగొట్టమనే చెప్తున్నా. డిప్యూటీ మీరు ఒక ఆరోపణ చేస్తున్నారు ఏమంటే, వాళ్ళు అల్లుడి ఏదైతే ఇండియన్ కన్స్టిట్యూషన్ కంప్లైంట్ చేసినందుకే చిన్న చిన్న చెడ్డన్ని మీరు కావాలని పక్షపూర్తిని కూలగొట్టి ఇచ్చినాడు అని చెప్పేసి ఒక ఆరోపణ చేస్తున్నాడు. మీ కాలు తప్పుతో ఎట్లా అంటే, వాళ్ళు కావాలి మేయర్ మంచి పనులు చేస్తున్నాని బురద తల్లాలని కావాలని అందరిని వేసుకొని ఆమె చేయాల. ఆ లక్ష్మీగౌడ్ చేస్తున్నా మీద ఆరోపణలు అందరికీ, నువ్వు కార్పొరేట్ వాళ్ళు అందరు చెప్పి ఇది అంత అబద్ధము. ఏమన్నా ఉంటే నేను చెప్తే ఒక కమిషనర్ని అడుగు, టీపోని అడుగురి, మా అల్లుంది ఆపమని నేను గిట్టే చెప్తే దేనికైనా దానికి సిద్ధాంతం ఉందా నేను దాని గురించి. చివరిగా ఒకటే మాట అండి, బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు తెలుసు నేనంటే ఏంటంటే, ఒకటి కరెక్ట్ పెడుతున్నా, ఇంకేనైనా పెట్టేడుంటే మన మినిస్టర్ దృష్టికి తీసుకుపోయి చర్చ చేసి అంత చేసుకొని మన మీటింగ్లో చర్చ చేసుకొని మీటింగ్